నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా తీరం వైపు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది వాయుగుండం. చెన్నైకి 360 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 350 కిలోమీటర్లు, నెల్లూరుకి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయం నెల్లూరు పుదుచ్చేరిల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడపల్లో ఆకస్మిక వరదలుంటాయని హెచ్చరించింది విశాఖ వాతావరణ విభాగం. మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ ఖాజా అందిస్తారు. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తూ నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు ఫణేందర్ రెడ్డి గారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు శరవేగంగా దూసుకొస్తుంది. ఇది రేపు ఉదయానికి చెన్నైకి సమీపంలో నెల్లూరు పాండిచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరో 24 గంటల పాటు దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి విస్తారంగా, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ ఉన్నారు. ఇప్పుడైతే ఇక్కడ చూస్తే ఇది ఈ బ్లాక్ లైన్ ఇండికేటింగ్ అబ్జర్వ్ ట్రాక్. ఇంతవరకు ఇక్కడ మొదలైన సిస్టమ్ ఈ ఈ డైరెక్షన్ అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ నుంచి ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఉంది. ఇది ఈ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే నైరుతి బెంగాల్. ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా అంటే ఈ డైరెక్షన్లో 320 కిలోమీటర్స్ దూరంలోను, ఇటు నెల్లూరు చూస్తే నెల్లూరుకి ఆగ్నేయంగా 400 కిలోమీటర్స్ దూరంలోను, ఇక్కడ ఇన్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో కేంద్రీకృతమైంది. ఇది లైక్లీ టు మూవ్ ఇన్ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ అనమాట. సుమారు అంటే ఈ రెడ్ లైన్, రెడ్ డాట్స్ విత్ ఎల్లో లైన్ ఉన్నది ఫోర్కాస్టెడ్ ట్రాక్. ఇది రేపటి ఉదయానికి ఇటు నార్త్ తమిళనాడు అండ్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్నటువంటి ఈ ఈ చెన్నైకి దగ్గరలో రేపు ఉదయానికి క్రాస్ అవుతుంది అన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తాం. క్రాస్ అయ్యే సమయంలో తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది సార్? సుమారు ఇది వాయుగుండంగా ఆల్మోస్ట్ ఇంతవరకు వస్తుంది. ఇది అంచేత గాలులు వేగం వరకు చూసుకుంటే 40 నుంచి 50 కిలోమీటర్స్ వేగం వరకును, అలాగే గస్టింగ్ మ్యాక్సిమం 60 కిలోమీటర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ రైన్స్ కూడా చూసుకుంటే మనం ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా దీనికి దగ్గరలో ఉన్నటువంటి ఈ జిల్లా మన ఇటు నెల్లూరు జిల్లాలో కానీ ఇటు రాయలసీమ ఉన్నటువంటి తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాలు వీటన్నిటికీ కూడా మనం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఉండేట్టు చెప్పాం. అలాగే నెక్స్ట్ ఫర్దర్గా కొన్ని జిల్లాలు ఉన్నాయి, ఇటు ప్రకాశం కానీ మరికొన్ని జిల్లాలు అయినటువంటి కడప, సత్యసాయి, అనంతపూర్ ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం అంటే ఇలా అంటే దీని ప్రకారం చూసుకుంటే మనకి విండ్ స్పీడ్స్ అలాగే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మ్యాక్సిమం సస్టైన్డ్ విండ్ స్పీడ్ ఎలా ఉంటుంది, అలాగే మ్యాక్సిమం రైన్ఫాల్ ఏ ప్రాంతాలకి మనకి ఎక్కువగా ఉంటుంది అన్నది ఈ కోన్ ఆఫ్ అన్సర్టనిటీ ఈ పిక్చర్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. పోర్ట్లో ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయి సార్? పోర్ట్ల వరకు చూస్తే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి జిల్లాలో దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఇటు కృష్ణపట్నం, నెక్స్ట్ నిజాంపట్నం, వాడ్రేవ్, మచిలీపట్నం వీటికి దే ఆర్ లైక్లీ టు ఎక్స్పీరియన్స్ స్క్వాలీ వెదర్. అంచేత వీళ్ళందరికీ ఈ 4 నౌకాశ్రయాలకి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే లోకల్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 3ని ఎగరవలసిందిగా చెప్పాం. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఫ్లడ్స్ అలర్ట్స్ కూడా జారీ చేసింది ఐఎండీ. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దు. తీరం దాటే సమయంలో వాయుగుండం ఆయా ప్రాంతాల్లో, ప్రభావిత ప్రాంతాల్లో కచ్చా ఇళ్లతో పాటు పలు చోట్ల డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. గాలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తం అవ్వాలని సూచిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రసూల్తో కాజా, టీవీ9.